మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. మత్తయి సువార్త 20:27. దాసునిగా ఉండాలని ఎవరు కోరుకుంటారు? ప్రతి ఒక్కరూ అందరికంటే అందంగా, లేదా అందరికంటే బలంగా, లేదా అందరికంటే చురుకుగా ఉండాలని కోరతారు. మీకు ప్రాముఖ్యత ఇవ్వబడలేదని మీలో కొంతమందికి ఆయాసంగా ఉండి ఉండవచ్చు. ఈ పాత పాప స్వభావమే సంఘాల్లోనికి మిషన్లోనికి ప్రాకినది. చందా పట్టేవాడుగా నేనుండాలి, ఈ పని చేసేవాడుగా నేనుండాలి, నీ తలాంతులను ఎవరో గుర్తించడం లేదని నీకు తెలియకుండానే నీకు బాధ కలుగుతుంది. అలాంటి మనస్తత్వం ఉజ్జీవాన్ని పూర్తిగా ఆపివేస్తుంది. నీకున్న తలాంతులను బట్టి దేవుడు నిన్ను వాడుకుంటున్నాడని తలంచవద్దు. విరిగి నలిగిన మనస్సును బట్టియే దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. ఆయనలో ఎన్నో తలాంతులు ఉన్నా ఆయనను వాడుకోలేదని మా తండ్రి గారు ఎన్నడూ తలంచలేదు. ఆయనను ఎవరూ గుర్తించలేదు. ఎల్లప్పుడూ ఆయన విమర్శించబడుతూ అణగద్రొక్కబడుతూ ఉండేవారు. ఆయన లోతైన వర్తమానాలు ఇంకా ఎక్కువ మంది చేరాల్సినది అని నేను తలంచేవాడును. కానీ ఆయనకు అలాంటి కోరిక లేదు. యేసుక్రీస్తు 11 శిష్యుల్నే తర్ఫీదు చేశారు. నేను కొద్దిమందిని తర్ఫీదు చేసినా పర్వాలేదు అని ఆయన తలంచేవారు. ఒక దాసుని పాత్ర వహించే విషయమై మన ఉద్దేశం ఏమిటి? దాసుని పాత్ర విషయమై కొన్నిసార్లు నీకు ఎంతో వ్యతిరేకత భావం ఉంటుంది. ఎవరో నిన్ను అణచ ప్రయత్నిస్తున్నారని, ఎవరో నీ మీద నీకన్నా పైవారు అవుతున్నారని అనుకుంటావు. నీవు దేవుని హస్తాలలో ఉన్నావని గ్రహించుకో. నీ హృదయం సరైనదిగానుంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. వ్యతిరేక తలంపులు నిన్ను దేవుని పనికి అనర్హునిగా చేస్తాయి. నేను దాసుడునా? అదే నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నేను ఒక మంచి సేవకుడిగా ఉండులాగున నా గురించి ప్రార్థించండి. అందరికీ పరిచర్య చేయడం అంత సులువైన పని కాదు. నేను నేర్చుకున్న కొన్ని పాఠాలు ఎన్నడూ మరువను. ప్రారంభపు దినాలలో రిట్రీటర్లకు రవాణా చేయడానికి రిక్షాబండిని వాడేవారము. ఆ రోజులలో అదే మా దగ్గర ఉండేది. మొదటి వాలంటీరుగా ఒక వైద్య విద్యార్థి ఉండేవాడు. రిక్షాబండి లాగడమైనా సంతోషంగా చేసేవాడు. ఇటీవలనే ఒక సహోదరుని లారీపైకి ఎక్కమని అడిగినప్పుడు అతడు అభ్యంతరపడ్డాడు. అతడు చాలా మంచివాడు, ఆసక్తి గలవాడు, కానీ దీనమైన మనసుతో కూడిన పని చేయలేకపోయాడు. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను అని యేసు అన్నాడు. దేవుడు మనకు సహాయం చేయునుగాక.